చంద్రయాన్ మూడోది విజయం సాధించడానికి కారణం చంద్రయాన్ రెండు దెబ్బతినడమే. అంతే. వాళ్ళు ఎంత విచిత్రమైన మాట చెప్పారంటే పత్రికల్లో చదివి నేను ఆశ్చర్యపోయాను. ఈ మాట యువతరానికి ఎప్పుడు చెబుదామా అని చూస్తున్నాను నేను. ఇప్పుడు దొరికింది అవకాశం. చాలా గొప్ప మాట అది. చంద్రయాన్ టూ నిర్మాణం చేసినప్పుడు శివన్ గారు ఉన్నారు కదా, మహానుభావుడు ఆయన. ఇప్పుడు సరే సోమనాథ్ గారు ఉన్నారు. ఆయన శివుడు, ఈయన సోమనాథుడు, ఇద్దరు ఒకటే. ఆయన కూడా ఇప్పుడు వచ్చి కూర్చుని ఆ రోవర్ దిగి నడవడం మొదలెట్టే వరకు శివన్ గారు కూడా అక్కడి నుంచి కదలు. నాలుగు గంటల ఐకమత్యం అంటే అది. అంతా అలా పనిచేశారు. ఇంకా ఒకతను ఉన్నాడు ముత్తువేలన్ అని, వాళ్ళ చెల్లెలు పెళ్ళి 20వ తారీఖు వెళ్ళలేదు. 23 దిగాలి కదా, 20వ తారీఖు చెల్లెలు పెళ్ళి. నేను రా నాన్నగారు ఏమనుకోకుండా అని చెప్పేశాడు. ఇక్కడ చాలా కంగారుగా ఉంది, ఏమి చేయగాలి అసలు. అది శ్రద్ధ అండి. అది అలా అట్టుపెట్టు. చంద్రయాన్ టూ సక్సెస్ బేస్డ్ డిజైన్ ద్వారా చేశారు. అంటే ఎలా విజయం సాధించాలో ఆలోచన, ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా సక్సెస్ బేస్డ్ ఎలా విజయం సాధించాలని ఆలోచన, ఎలాగైనా సాధించాలి. ఆ ఎలాగైనా సాధించాలనే విపరీత పట్టుదల వచ్చినప్పుడే పొరపాటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రయాన్ టూ ఎప్పుడైతే సక్సెస్ బేస్డ్ ఏమైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో చేసినప్పుడు అహం ప్రవేశించి ఆ పట్టుదల బాగా తీవ్రమై పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి గ్రహించుకుని ఏం చేశారు, అంతా చేశాం, ప్రధానమంత్రి గారిని పిలిచాం, ఆయన ఇక్కడే ఉన్నారు, చివరి ఆయన మన ఓదార్చడానికి వచ్చినట్టు అయింది అని చాలా జాగ్రత్త పడేశారు. ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ చేశారు. ఇది యువతరం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ప్రణాళిక వేసేటప్పుడు విఫలమవుతుందేమో అని 100 జాగ్రత్తలు తీసుకుని వేయండి. ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనుకుని వేయద్దు. విజయవంతం కావాలని కాంక్షించడం వేరు, అయిపోతుందనే నమ్మకంతో ముందుకెళ్ళిపోవడం వేరు. ఆ నమ్మకం ఎప్పుడు ఏర్పడిందో పని అయిపోతుంది. అందుకని వాళ్ళు ఇప్పుడు మార్పులు ఏం చేశారు తెలుసా, ఎక్కడెక్కడ ఫెయిల్ అయిందో గమనించారు. ముఖ్యంగా ఏంటో తెలుసా, థ్రస్టర్లు అని ఉంటాయి, అవి ఇదివరకు 5 పెట్టారు. అవి ఏమవుతాయంటే ఈ ల్యాండర్ దాని మీద దిగేటప్పుడు ఒక్కసారిగా మండుతాయి. ఆ మండిన వేడి ప్రజలకి ల్యాండ్ అవుతుంది. అవి 5 మండే ఒక్కసారి, ప్రజలు ఎక్కువైపోయింది, అది పగిలిపోయింది. అందుకని ఈసారి 4 పెట్టారు. ఒక థ్రస్ట్ ఇంజన్ తగ్గించారు, ఒక థ్రస్ట్ ఇంజన్ తగ్గించారు. రెండోది విస్తీర్ణం. నేను కూడా చదివి మరీ ఇంత తక్కువ నేలలో దిగుతుందని ఆలోచిస్తారా అనుకున్నాను. అసలు నాకంత దాని గురించిన పరిజ్ఞానం లేదు కానీ చూ చెబుతున్నా. 500 మీటర్ల పొడుగు, 500 మీటర్లు వెడల్పు ఉండే నేల కేటాయించారు చంద్రుడి మీద. 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ పొడుగు, 1/2 కిలోమీటర్ వెడల్పు ఉండేది కేటాయించారు. అది ఇలా వెతుక్కోవడంలో దిగలేకపోయేది పడిపోయింది. ఈసారి అలా కుదరదు. 4.5 కిలోమీటర్ల పొడుగు, 2.5 కిలోమీటర్లు వెడల్పు ఉండే ప్రాంతం కేటాయించారు. బాగా విస్తృతమైంది. అంటే ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ దిగచ్చు. అలాగా పెద్ద 4.5 x 2.5 కేటాయించారు. ఇంకోటి అక్కడికి వెళ్ళాక కాస్త చోటు మార్చుకోవాలంటే దిగే చోటు ఇంధనం ఎక్కువ కావాలి. అప్పుడు అంత అంధనం నింపాలి, సరిపోతుంది ఇక్కడ దిగిపోతుంది. అంటే ఏంటి, ఎలాగోలా సాధించారని తొందరలో జరిగింది. ఇప్పుడు అలా కాదు, ఇంక ఇంధనం ఎక్కువైతే అందుకని ఇంకో 1000 గ్యాలన్లో ఏదో 1000 ట్యాంకులో ఎక్కువ పెట్టేశారు మొత్తం మీద. అది కూడా బాగుంది. ఇంకా విచిత్రం, లెగ్స్, దిగడానికి లెగ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసేట. అవి ఎలక్కాళ్ళ ఉన్నాయి, ఇప్పుడు ఏనుక్కాళ్ళ పెట్టారు. ఊరికే ఉదాహరణకు చెబుతున్నాను నేను, అంత అల్పంగా చేస్తారని కాదు. ఇంకా దృఢంగా ఏమో, ఎందుకంటే ఏదైనా విరిగిపోవచ్చు, ఏదైనా తగిలే. వీటన్నిటికీ మించి నాకు బాగా నచ్చింది ఏమిటంటే దేశభక్తి. ఇదివరకు మన వాళ్ళు, మనం అక్కడికి వెళ్ళకపోవడం వల్ల ఇదివరకు వెళ్ళిన వాళ్ళు పంపిన ఫోటోల మీద ఆధారపడ్డారు విదేశీయులు ఆ ల్యాండింగ్ కోసం. ఇప్పుడు చంద్రయాన్ టూ అక్కడికి వెళ్ళి ఆర్బిటర్లో అక్కడ తిరుగుతూనే ఉండడం వల్ల అది పంపిన ఫోటోల మీద ఆధారపడ్డారు, సొంత ఫోటోలు.